బాగున్నారా అందరూ? అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలి. వెల్కమ్ టు ఉమా కబుర్లు. ఈరోజు మీకు ఒక ఐడియా షేర్ చేస్తానండి. మన రిలేటివ్స్ ఎవరైనా చెన్నైలోని, ఢిల్లీలోని, హైదరాబాద్లోని, అలా ఏమైనా దూరంగా ఉంటారు కదండి, లేదంటే కెనడా, చైనా, అమెరికా, అలా వేరే వేరే కంట్రీస్లో ఉంటుంటారు కదండి, అలా దూరంగా ఉన్న మన వాళ్ళ కోసం మనం ఏదైనా పంపించాలి అని అంటే ఎలా పంపించాలి, ఎవరి ద్వారా పంపించాలి అని ఒక ఐడియా మీకోసం షేర్ చేస్తున్నాను. మా పిల్లలు, మా పెద్ద అబ్బాయి వంశీ, కోడలు గాయత్రి అమెరికాలో ఉంటున్నారండి. అంటే వాళ్ళు మొన్న డిసెంబర్లో మ్యారేజ్ అయింది వాళ్ళకి, జాన్యూర్లో అమెరికా వెళ్ళారు. వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళకి కావాల్సిన వస్తువులు అవి తీసుకువెళ్ళారండి. ఇప్పుడు వాళ్ళకి ఇంకొంచెం అవసరమైన వస్తువులు పంపిద్దాం అనుకుంటున్నాము. అవి ఎలా పంపిస్తున్నాము అని మీకు చూపిస్తాను. ఇప్పుడు సాయిరామ్ గారని ఒక ఆయన వస్తారు, అతని ద్వారా ఈ వస్తువులు పంపిస్తామండి. ఇగోండి ఇలాగా అట్టల రేకు, కొంచెం హ్యాండ్ బ్యాగ్స్, హాట్ ప్యాకు, కళాయి, నువ్వుల నూనె, ఆముదము, 3 లీటర్ కుక్కరు, కొన్ని క్లోత్స్, కుల్ఫీ మౌల్స్, ఇంకా ఇగోండి కుంకుడుకాయ పౌడరు, ఇలా కొన్ని వాళ్ళకి అవసరమైన ఐటమ్స్ చెప్పారు వాళ్ళు, అవి పంపిస్తున్నాము. ఇలా ఏమైనా ఐటమ్స్ ఎలా, ఎవరి ద్వారా పంపించాలి, ఇవన్నీ వివరాలు సాయిరామ్ గారు వచ్చాక మీకు చూపిస్తాను. ఇదిగోండి సాయిరామ్ వచ్చారు. ఇవన్నీ ప్యాక్ చేయడానికి అవసరమైన కవర్లు, వేయింగ్ మిషను, ప్యాకెట్ సీల్ చేసే మిషన్ ఉంటుంది కదండి, అది ఇలా ప్యాకింగ్కి అవసరమైన వస్తువులన్నీ అతను తీసుకుని వచ్చారు. ఇలాగో ఇగోండి ఇలాంటి ఆయిల్ లాంటివి మేము బాటిల్స్లో కొన్నాము, అతను వాటిని కవర్లో వేసి సీల్ చేస్తున్నారండి. ఇగోండి నువ్వుల నూనె ఒక కవర్లో వేశారు కదా, సీల్ చేశారు. మళ్ళీ దాన్ని ఇంకా 2వ కవర్లో పెట్టి మళ్ళీ దాన్ని సీల్ చేశారు. మళ్ళీ 3వ కవర్లో పెట్టి మళ్ళీ సీల్ చేశారు. ఇలాగా 3 లేయర్ ప్యాకింగ్ చేశారండి. ఎందుకంటే ఇలా నెయ్యి, ఆయిల్లు, పిక్కిల్స్ ఇలాంటివి ఏంటంటే లీక్ అవ్వకుండా ఇలాగ 3 లేయర్ ప్యాకింగ్ చేస్తుందన్నమాట. అన్నీ ప్యాక్ చేసేసి అవి ఏ ఆయిల్, ఏ ఐటెం అని పేర్లు రాస్తున్నారండి దాని మీద. మేమేమో మునగాకు పంపిస్తున్నాను మా అబ్బాయి కోసం. అలా మునగాకు ఇంకేమైనా పౌడర్లు పంపిస్తే అవి మాత్రం సింగిల్ కవర్లో ప్యాక్ చేస్తున్నారు. ఓన్లీ ఆయిల్స్ మాత్రమే అలాగే 3 లేయర్ ప్యాకింగ్ చేశారు. మేము వంశీకి ఒక వాచ్ కూడా పంపిద్దాం అనుకున్నామండి, కానీ అలా బ్యాటరీలు ఉన్న ఐటమ్స్ ఏవి పంపించకూడదంట, అవి కస్టమ్స్ దగ్గర ఆపేస్తారంటండి, అందుకని అవి తీసుకోలేదు. ఇదిగోండి ఇప్పుడు మనం ఏమేమి ఐటమ్స్ పంపిస్తున్నామని అవన్నీ ఒక పేపర్ మీద లిస్ట్ రాస్తున్నారు. ఇదిగోండి ఇలాగా ఒక బాక్స్లో అవన్నీ పెట్టేసి శుభ్రంగా దానికి ప్లాస్టర్ వేసి ప్యాక్ చేసేసారు. మొత్తం అన్ని ఐటమ్స్ లోపల పెట్టేసి నీట్గా సర్దేసి ప్యాక్ చేసేసి ఇంకోటి వెయింగ్ మిషన్ మీద పెట్టి వెయిట్ చూస్తున్నారు. మొత్తం మనకు 11.5 కేజీస్ వచ్చిందండి. ప్యాకింగ్ అయిపోయిందండి, టోటల్గా 11.5 కేజీస్ వచ్చింది. యుఎస్కి ప్యాకేజ్ ఎలా ఉంటుందంటే వెయిట్ పెరిగే కొద్దికి మీకు కాస్ట్ తగ్గుతూ ఉంటుందండి. 1 కేజీ పంపించాలంటే 3000 ఉంటుంది, అదే 10 కేజీస్ పంపించాలంటే 7500 ఉంటుందండి. స్లాబ్ వైజ్గా రేట్ అనేది చేంజ్ వ్యారీ అవుతూ ఉంటుంది. 10 to 20 కేజీస్ వరకు పర్ కేజీ 750 పర్ కేజీ ఉంటుందండి. సో అందులో ఇంకా ఐటమ్ని బట్టి కొంతమంది ఏంటంటే నాన్ వెజ్ పిక్కిల్స్ ఉన్నా కానీ, నెయ్యి కానీ, ఇలాంటి ఇప్పుడు నువ్వులు మనం కొన్ని నూనెస్ ఆయిల్స్ పెట్టాము అలాంటివి ఏమన్నా ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారనమాట. సో మన దగ్గర అలాంటి ఛార్జెస్ కూడా ఏముండవు. నెక్స్ట్ ప్యాకింగ్ ఛార్జెస్ కానీ పికప్ ఛార్జెస్ కూడా ఏముండవండి. ఫ్రీ హోమ్ పికప్, ఫ్రీ ప్యాకింగ్, జిఎస్టీ అనేది ఎక్స్ట్రా ఏముండదండి. కొంతమంది ఏంటంటే వచ్చిన తర్వాత జిఎస్టీ ఎక్స్ట్రా అని చెప్తారు, బట్ మన దగ్గర జిఎస్టీ కూడా ఏముండదు. 20 కేజీస్ అబౌవ్ ఉంటే కనుక పర్ కేజీ 700 పడుతుందండి, అంటే వెయిట్ పెరిగే కొద్దిగా కాస్ట్ తగ్గుతుంది. అదే 30 కేజీ అబౌవ్ ఉంటే కనుక 690 పర్ కేజీ అండి. ఇదంతా కూడా ఆల్ ఇన్క్లూడింగ్ అండి. ప్యాకింగ్ అంతా అయిపోయిన తర్వాత ఈ ఐటెం పెట్టారు కాబట్టి ఎక్స్ట్రా ఛార్జెస్, నెక్స్ట్ జిఎస్టీ అదనం కానీ, అక్కడ మళ్ళీ డెలివరీ అయిన తర్వాత వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం కానీ అలాంటివి ఉండవండి. టోటల్గా ఇక్కడ ఎంతైతే పే చేస్తారో అదే పేమెంట్ అండి, ఇంకా ఎక్స్ట్రా తీసుకోవడం ఏమి ఉండదు. మాకు సుధారాణ్ గారు అని ఒక ఫ్రెండ్ ద్వారా సాయిరామ్ గారి గురించి తెలిసింది, అందుకని మేము ఇతని ద్వారా పంపిస్తున్నాము. మాకన్నా ముందు మా ఆడబడుచు వాళ్ళ పాప వాళ్ళు కూడా హైదరాబాద్లో ఉన్నారండి. ఆ అమ్మాయికి మా ఆడబడుచు 30 కేజీల వరకు పంపించారన్నమాట, అప్పుడు కూడా సేఫ్గా రీచ్ అయ్యిందని వాళ్ళు కూడా చెప్పారు. అందుకనే మేము సాయిరామ్ గారిని అప్రోచ్ అయ్యాము. ఒక 2 ముగ్గురు కూడా మాకు చెప్పారండి. రేట్ విషయం కూడా ఛార్జెస్ కూడా రీజనబుల్గానే అనిపించాయండి మాకైతే మాత్రం, ఎందుకంటే ఒక 2 ముగ్గురిని మేము కనుక్కున్నాము, రేట్ వేరియేషన్ అయితే మాకు తెలిసింది.
అందుకని సాయిరామ్ గారి ద్వారా మేము పంపిస్తున్నాము. మేము ఇంప్రెస్ అయ్యాం కదా, కాబట్టి నేను ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నానండి. మీకు ఎవరికైనా కావాలి అంటే నేను అతని డీటెయిల్స్ అవి డిస్క్రిప్షన్లో పెడతాను. ఎన్ని రోజుల్లో ఇది పిల్లలకు చేరుతుంది అంటే 4-5 వర్కింగ్ డేస్లో వెళ్తుంది మేడం అని చెప్పాడు. ఇంటర్నేషనల్ కంట్రీస్ అండి, ప్రస్తుతానికి రష్యా ఉక్రెయిన్ తప్ప వరల్డ్ వైడ్ గా ఏ కంట్రీకైనా కూడా అన్ని ఐటమ్స్ ఆ కంట్రీ యొక్క రెస్ట్రిక్షన్స్ బట్టి అన్ని ఐటమ్స్ పంపిస్తామండి. ఇప్పుడు యూరోప్ కానీ రెగ్యులర్గా మన ఇండియా నుంచి మన వైజాగ్ నుంచి రెగ్యులర్గా యుఎస్ కెనడా ఎక్కువ వెళ్తుంటే, దాని తర్వాత యూకే ఆస్ట్రేలియా న్యూజిలాండ్ అండి, ఇవైతే బెస్ట్ సర్వీస్ ఇస్తాము. ఆ తర్వాత యూరోప్లో కూడా అన్ని ఐటమ్స్ పంపించడానికి ఎటువంటి ఎక్స్ట్రా ఛార్జెస్ లేకుండా మా దగ్గర అన్ని సర్వీసెస్ అవైలబుల్ ఉన్నాయండి. మీకు ఎటువంటి సమాచారం కావాలన్నా ఉమామాయల్ ఛానల్లో డిస్క్రిప్షన్లో మా కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇస్తారు, ఖచ్చితంగా మీరు కాంటాక్ట్ చేయాలని కోరుకుంటున్నాను. మా ఆఫీస్ వచ్చేసి కూర్మన్పాలెం అండి. మీకు లోకల్గా ఇండియా డొమెస్టిక్ సర్వీస్ కావాలన్నా కూడా మా ఆఫీస్ తీసుకొచ్చి ఇస్తే పక్కన వాళ్ళ మీద ఖచ్చితంగా కాస్ట్ అయితే తక్కువే ఉంటుంది. 3-4 వర్కింగ్ డేస్లో ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ అవుతుందండి. హైదరాబాద్ అయితే నెక్స్ట్ వర్కింగ్ డే డెలివరీ అవుతుంది, బెంగళూరు అయితే సెకండ్ వర్కింగ్ డే డెలివరీ అవుతుంది. బెంగళూరు, చెన్నై, ముంబై, ఢిల్లీ అలాంటి సిటీస్ కూడా మా దగ్గర డెలివరీ సర్వీస్ ఉందండి. బట్ హోమ్ పికప్ మాత్రం, ఫ్రీ హోమ్ పికప్, ఫ్రీ ప్యాకింగ్ సర్వీస్ మాత్రం ఇంటర్నేషనల్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఇంటర్నేషనల్ సర్వీస్ ఎవరు కావాలన్నా కూడా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి అండి. మా కరెక్ట్గా మా పిల్లలు ఉండి మా పిల్లలకి కరెక్ట్గా 5 డేస్లో ఈ పార్సిల్ రీచ్ అయ్యింది. ఇక్కడ ప్యాక్ చేసిన ఐటమ్స్ అన్నీ చెక్ చెదరకుండా వెళ్ళాయండి. ఇగోండి వాళ్ళు ఇక్కడ అన్బాక్స్ చేస్తున్నప్పుడు తీశారు వీడియో, అన్నీ బాగానే నీట్గా వెళ్ళాయని వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.